వెళ్ళాం. ఎందుకు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఫీజు కట్టకపోతే పంపిస్తారా? వాళ్ళు చాలా స్ట్రిక్ట్. అయితే వెళ్దాం పదండి. ఎక్కడికి? స్కూల్కి. నువ్వు వస్తే లోపలికి పంపించేస్తారా? మా ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసి కూడా ఇంటికి పంపించేశారు. అలాగా? అయితే వెళ్ళాల్సిందే పదండి. అది కాదు పదండి. చెప్తా అది కాదు. పదమంటుంటే వద్దు. రండి. మా ప్రిన్సిపల్ ఒప్పుకోరు. చెప్తాను పదండి. Come in. ఫీజులు తెచ్చారా అమ్మా? ఈ అమ్మాయి ఎవరు? తను మా అక్కయ్య. వీడు నా తమ్ముడు. ఫీజులు ఇవ్వడానికి వచ్చావా? ఇప్పుడు ఇవ్వలేమని చెప్పడానికి వచ్చామండి. ఏంటి? మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. మా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది సార్. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అమ్మా. ఫీజులు తెస్తేనే ఎగ్జామ్ రాయిస్తాను. లేదంటే వెళ్ళిపోండి ప్లీజ్. ప్లీజ్ సార్, కాస్త టైం ఇస్తే కట్టేస్తాం. అలాంటివన్నీ కుదరదు, వెళ్ళండి సార్. అన్ని దానంలోకి విద్యదానం గొప్పదంటారు. ఇది ధర్మసత్రం కాదు, ఇది స్కూల్ అమ్మా. రూల్స్ అన్ని స్ట్రిక్ట్ గానే ఉంటాయి సార్. మేము ఫీజు కట్టలేమని చెప్పట్లేదు సార్. కాస్త టైం ఇవ్వమని, మా అక్కని మా తమ్ముణ్ణి ఎగ్జామ్ రాయనివ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. డోంట్ వేస్ట్ మై టైం. ఫీజులు కట్టలేనప్పుడు మీ ఫాదర్ ఈ స్కూల్కి ఎందుకు పంపించారమ్మా? మిమ్మల్ని ఎందుకు పంపించారు? వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి సార్. ఏమన్నా అంటే నన్ననండి. మా నాన్నగారిని వెనకండి. భాస్కర్ సార్, వీళ్ళని బయటికి పంపించేసేసాయి. అలాగే సార్. వెళ్ళండి.